హలో అండి, ఈ వీడియోలో మొక్కలకు ఎంతగానో ఉపయోగపడే మూడు రకాల ఫెర్టిలైజర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అండ్ అవి మన ఇంట్లోనే ఉన్న వస్తువులతో ఎంతో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి. ఇవి చాలామంది మొక్కలకి యూస్ చేస్తారు, బట్ ప్రాపర్ వేలో యూస్ చేయకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో మనము ప్రాపర్ వేలో ఏ విధంగా యూస్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి బిఫోర్ ఒక విషయం అయితే చెప్పాలండి. ఫస్ట్ మనం మొక్కలను చాలా కేర్ఫుల్గా పెంచుకోవాలన్నమాట. ఫస్ట్ మూడు ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మొక్కలకి వాటర్ అన్నమాట. వాటర్ అనేది మనము పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అంటే కొన్ని మొక్కలు ఎక్కువ వాటర్ని తీసుకుంటాయి అండ్ కొన్ని మొక్కలు తక్కువ వాటర్ని తీసుకుంటాయి. అదేవిధంగా ఎండ, మన మొక్కలకి ఎండ ఏ విధంగా ఉందో చూసుకోవాలండి. యాక్చువల్గా కొన్ని మొక్కలు వాడిపోతూ ఉంటాయి ఎండ ఎక్కువ, సో వాటికి ఎండ ఎక్కువైపోతుందని మనం అర్థం చేసుకుని కొంచెం ఎర్లీ మార్నింగ్ ఎండ తగిలేలా చూసుకుని ఆఫ్టర్నూన్ ఎండ తగల ప్లేస్లో పెట్టుకోవాలి. అండ్ కొన్ని మొక్కలు అయితే బాగా ఎండ ఎక్కువ కావాలన్నమాట. సో అలాంటి వాటిని నీడలో కనుక ఉన్నట్టయితే వాటిని ఎండ బాగా తగిలే ప్లేస్లకి షిఫ్ట్ చేస్తే మీకు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ తర్వాత సాయిల్ అండి. యాక్చువల్గా మనకి మొక్క గ్రోత్ బాగోవాలంటే సాయిల్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో ఈ మూడు మీరు కేర్ఫుల్గా ఉన్నప్పుడు ఈ ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి నా రోజ్ ప్లాంట్, యాక్చువల్గా నేను ప్రతి వీడియోలోనే దీన్ని ఎందుకు పెడతానంటే ఇది ఎప్పుడూ ఫ్లవర్స్ పూస్తూనే ఉంటుంది అన్నమాట. సో దీనికోసం నేను బనానా ఫెర్టిలైజర్ని అయితే యూస్ చేస్తాను. దానికి నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుందని నెక్స్ట్ వీడియో చేస్తాను అన్నమాట. అండ్ చూడండి నా ప్లాంట్స్ అయితే ఇవన్నమాట. మెజర్ వెజిటబుల్ ప్లాంట్స్ కూడా వేశాను. సో ఇలా కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఈ మూడు రకాల ఫెర్టిలైజర్స్ అన్ని మొక్కలకి యూస్ చేసుకోవచ్చు. అవి సాయిల్ని రిచ్గా చేస్తాయన్నమాట. సో మొక్కలు హెల్తీగా గ్రో అవుతాయి. బట్ కొన్ని కొన్ని పర్టికులర్ మొక్కలకి ఒక్కొక్క ఫెర్టిలైజర్ యూస్ చేయడం వల్ల రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో నేను ఈ మూడు ఫెర్టిలైజర్ల గురించి అవి ఏ ఏ మొక్కలకి యూస్ చేస్తారో ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు మొక్కలకి యూస్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయో అండ్ నాతో షేర్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. నమస్తే, నా పేరు యమ్న. వెల్కమ్ టు సిఎస్ఎన్ న్యూస్ ఛానల్, ఇట్స్ హోమ్లీ. చూడండి ఇది టీ పొడి అన్నమాట. యాక్చువల్గా మనం టీ పెట్టుకున్నప్పుడు టీ పొడిని చాలామంది డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు. కాకపోతే దాన్ని మనం వాష్ చేసుకుని ఎండలో ఎండబెట్టుకున్నట్టయితే ఈ విధంగా పొడిలా అవుతుందండి. మనం ఫ్రీక్వెంట్గా టీ పెట్టుకున్నప్పుడు ఆ టీ పొడిని ఈ విధంగా ఎండబెట్టుకోవచ్చు. అండ్ ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత దీన్ని డైరెక్ట్గా కూడా మొక్కల మొదట్లో వేసుకోవచ్చు. పూల మొక్కలు మొదట్లో వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అండ్ మనం దీన్ని వాటర్లో కలిపి మిక్స్ చేసి వేసినట్టయితే ఇంకా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. చూడండి నేను ఈ బాటిల్తో వాటర్ తీసుకున్నాను. మీరు బాటిల్ యూస్ చేసినా ఏదైనా డబ్బా యూస్ చేసినా పర్వాలేదు. సో అందులో నేను 4 స్పూన్స్ ఈ టీ పౌడర్ని వేస్తున్నాను. వేసి దీన్ని ఈ విధంగా వేసి లిడ్తో క్లోజ్ చేసి 24 అవర్స్ వదిలేయాలండి. ఒక రోజు మొత్తం వదిలేయాలి. సో మరుసటి రోజుకి అది మొత్తం కలిసిపోయే విధంగా ఉంటుంది. సో చూసారు కదండి, దాన్ని వడ స్ట్రైనర్లో వడపోసుకుని అండ్ మనము ఈ విధమైన వాటర్ వస్తాయన్నమాట. సో ఈ విధమైన వాటర్, ఈ వాటర్ అనేది మనము రోజ్ ప్లాంట్కి ఇవ్వచ్చు అండ్ తర్వాత మనీ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు అండి. సో కొంచెం నేను నైట్ తీయడం వల్ల లైటింగ్ సరిగ్గా లేదు. సో రోజ్ ప్లాంట్స్కి ఇచ్చి మీరు ఆఫ్టర్ 15 డేస్ అంటే 15 రోజుల తర్వాత మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. పువ్వులు అనేవి చాలా బాగా పూస్తాయి అండ్ కలర్స్ కూడా చాలా డార్క్ కలర్లో వస్తాయండి. పువ్వులు అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు, కాకపోతే పర్టికులర్గా గులాబీ మొక్కలకి అండ్ మనీ ప్లాంట్కి కూడా ఈ లిక్విడ్ని అనేది యూజ్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా టీ పెట్టుకున్నప్పుడు చాలామంది అలా వేసేస్తూ ఉంటారు. కాకపోతే ఆ టీ పాలల్లో అది మరిగి ఉంటుంది కాబట్టి ఒక రకమైన లేయర్ లాగా మొక్కల పైన ఏర్పడి గాలి అనేది వెళ్ళదండి లోపలికి. సో వేళ్ళు అనేవి పాడవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం చేసినట్టయితే వెంటనే టీ పొడి యొక్క ఎఫెక్ట్ మొక్కలోనికి వెళ్ళి బలం అనేది వస్తుంది. అండ్ సెకండ్ ఫెర్టిలైజర్ ఏంటంటే ఉల్లి తొక్కలు ఉంటాయి కదండి, మనం ఉల్లి కర్రీస్ చేసుకున్నప్పుడు ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా. సో నేను ఒక 4 ఉల్లిపాయ తొక్కల్ని అదే బాటిల్ వాటర్లో వేసాను అన్నమాట. సో ఈ విధంగా మనం వేసుకోవాలి. అండ్ అలాగే వేసుకుని
మూత పెట్టేసి 24 గంటలు పక్కన వదిలేయాలండి. 24 గంటలు పక్కన వదిలేసిన తర్వాత ఒక లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట, ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు దాన్ని స్ట్రైనర్తో వడపోసుకుని ఒక బౌల్లోకి తీసుకుని వాటిని మొక్కలకు వేయాలి. ఇది మెయిన్గా మందార మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది. 15 రోజులకు మనం రిజల్ట్ అనేది చూడొచ్చండి. తర్వాత కొందరు డైరెక్ట్గా ఉల్లి తొక్కల్ని అవి కుండీల్లో వేసేస్తూ ఉంటారు, అలా వేయడం వలన మస్కిటోస్ అవి వస్తాయన్నమాట. సో మొక్కలు కూడా హెల్తీగా పెరగవు. ఈ విధంగా మనం చేసినట్టయితే అన్ని పోషక విలువలు డైరెక్ట్గా మొక్కలకి వెంటనే అందుతాయన్నమాట. వాటర్ ఫామ్లో ఉంటే వెంటనే మొక్కలు వేళ్ళు అబ్జర్వ్ చేసుకుంటాయండి. అండ్ థర్డ్ ఫెర్టిలైజర్ వచ్చేసి ఎగ్ షెల్స్ అన్నమాట. నేను అదే బాటిల్తో వాటర్ తీసుకున్నాను. యాక్చువల్గా ఎగ్ షెల్స్ డైరెక్ట్గా వేయకూడదండి, వాటిని వాష్ చేసేసుకుని వేయాలన్నమాట. యాక్చువల్గా లోపల దాని ఎగ్ లోపల ఉన్న వైట్ అండ్ ఎల్లో దాంతో వేరే విధంగా ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు, బట్ ఇది మాత్రం దాన్ని ఎగ్ షెల్ని వాష్ చేసుకుని మొత్తం లోపలదంతా పోయేలాగా క్లీన్ చేసుకుని ఓన్లీ మనకి పైన వైట్ది మాత్రమే యూజ్ అవుతుందన్నమాట పింకు. సో దాన్ని మెత్తగా నలుపుకుని వాటర్లో వేసుకోవాలి. అండ్ అలాగే 24 గంటలు వదిలేయాలండి. ఆ తర్వాత చూడండి వాటర్ కలర్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. సో దాన్ని కూడా మనం స్ట్రైనర్లో వడపోసుకుని ఈ వాటర్ కూడా ప్లాంట్స్కి ఇవ్వచ్చు అన్నమాట. ఈ వాటర్ ఎలాంటి ఈ వాటర్ కూడా అన్ని ప్లాంట్స్కి యూజ్ అవుతుందండి, అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు. బట్ మెయిన్లీ బోగన్వల్లి ప్లాంట్ అండ్ క్రోటన్స్ మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి నేను మా ఇంట్లో ఉన్న క్రోటన్స్ అన్ని టైప్స్ మొక్కలకి ఇచ్చుకుంటున్నాను. ఈ విధంగా 4-5 రకాలు ఉన్నాయండి. సో ఈ విధంగా ఎగ్షెల్ అనేది దీనికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా రోజ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు. నేను చెప్పినవన్నీ మీ ఇంట్లో ఏ మొక్కలు ఉన్నా వాటి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. అండ్ అన్ని మొక్కలకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు 15 రోజులకు ఒకసారి ఈ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ సాయిల్ అనేది కూడా చాలా రిచ్గా మెయింటైన్ అవుతుందండి. సో 15 రోజులకి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ని ఇవ్వండి. నా ఫర్దర్ వీడియోస్లో కూడా మీకు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఫెర్టిలైజర్స్ గురించి కూడా చెప్తాను. అండ్ పెస్టిసైడ్స్ గురించి కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ ట్రై.